గ్రామ స్థాయిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గంగవరం మండలం ఏడూరు గ్రామానికి చెందిన నాగరాజు అనే పారిశుద్ధ్య కార్మికుడు గురువారం ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఆయన తెలిపిన వివరాల మేరకు గత ప్రభుత్వ హయాంలో 6 నెలల పాటు పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేసిన తనను గుర్తించి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని వెట్టి చాకిరీ చేసి పస్తులతో గడిపానని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే పనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి కార్మికుడుగానే తాను పనిచేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి 3 నెలల వేతనాన్ని ఒకేసారి మంజూరు చేసి ఆదుకున్నారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి హృదయంతో మా కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లిస్తే తమ కుటుంబాలను కష్టాలు లేకుండా పోషించుకోవడానికి అవకాశం ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వేతనాలు ఆలస్యమైనప్పటికీ కష్టాలను ఓర్చుకుని ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపాడు. గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులను ఏ ప్రభుత్వం గుర్తించలేకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపాడు.